లేదని చూచేవి క్షణం, తానే బ్రహ్మమని బ్రహ్మమే తానని తెలిసే ఆ క్షణం, అణువునణువున వాడే నిండెరా జ్ఞానం జ్ఞేయం అంతా తానురా. సత్యం తెలిపిన నాదమే వేదం, సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం. సత్యం తెలిపిన నాదమే వేదం, సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం. ఆర్ష సూఫీ వేదాంత సారం, ఆర్ష సూఫీ వేదాంత సారం. విన్నా కన్నా కరమునందున అమలకం, బ్రహ్మైక్యం ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. అఖిలాంతరంగుడై ఆద్యుడై సర్వలోకంబులు సృష్టింపగాదలంచి జీవాణువుల గూర్చి చిత్ర ప్రపంచ లీలల నాట్యమాడించి కలులమాపి యుగముల రచించు భగవంతుడేను. ప్రవక్తల నంపి నా వాంగ్మయంబు శృతియుతంబుగా నిచ్చి హితమాచరించితినంచు పల్కుచు కనుపించబోక చదువులకు నందరాక సాజంబుగాక తోచి తోచక ఈ సచరాచరాళి నిండి నీనాధ్వనుల్ వినుచుండు నాడునైన దేవుండు మాకు దిక్కగునుగాక. దేవుడు మాకు దిక్కగునుగాక, ఆ తత్వజిజ్ఞాస. తత్వజిజ్ఞాసలో ఈనాటి ప్రశ్న, బ్రహ్మ యొక్క అధిదేవత రూపాలు ఏవి? ఆలోచించండి. సమాధానంతో మళ్ళీ కలుద్దాం. శ్రీ సద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. సాధారణంగా మానవుడు తన బుద్ధి వికాసమును బట్టి విజ్ఞాన సంబంధమైన అనేక విషయాలను తెలుసుకోగలుగుతున్నాడు, అనేక అన్వేషణ చేయగలుగుతున్నాడు. ఇవన్నీ ఈశ్వర శక్తి ముందు చాలా అల్పమైన విషయాలు. మానవుడి యొక్క బుద్ధి వికాసానికి మించి తెలియబడే విషయం తెలుసుకోవడానికి ప్రయత్నించే వ్యక్తిత్వమే అసలైన మానవ వ్యక్తిత్వం. ఈశ్వర విషయము సాధనా విధానమున్న మానవుడు తెలుసుకొని ధరించితే గాని జన్మరహితం కాదని తెలియబడుతుంది. అటువంటి స్థితిని చేరుకోవడానికి సూఫీ వేదాంత దర్శనం అనే గ్రంథంలో సాధనా శీర్షిక ద్వారా అనేక సాధనా ప్రక్రియలను శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము 6వ పీఠాధిపతి అయిన బ్రహ్మర్షి ఉమరాళిషా సద్గురువర్యులు తెలియజేశారు. ఈ గ్రంథంలో మోక్షత్వాన్ని పొందే సాధకునకు మార్గదర్శకమైన అనేక యోగ రహస్యాలను పొందుపరిచారు. వీరు అనేక గ్రంథాలు రచించి శిష్యులను గొప్ప సాధకులుగా తీర్చిదిద్దారు. ఉమరాళిషా సద్గురువర్యులు ఉపదేశించిన సాధనా ప్రక్రియల్లో ఒక సాధన విధానాన్ని ఈ పద్యం ద్వారా మనం తెలుసుకుందాం. చూడు సుష్ణా విప్పుటకు
జూట్కులు రున్నక చోట చేర్చి ఆనాడిని ముందర నిలిపి నాలుకరు నోటికి మధ్య నుంచి వెన్నాడు హంసతో సగము నటంచు ఇంటిని జూచితేని ఆనాడు నిజప్రకాశము గనబడుని వదిలించిన మగన్. సుష్మాను తెరవడానికి ప్రయత్నించు. దానికోసం ముందుగా చూపలను ఒక చోట చేర్చి ఆ సుష్మాను నాడిని ముందు నిలిపి నాలుకను నోటికి మధ్య ఉంచి అక్కడ సంచరించున్న అంశతో నోటి పై సగభాగాన్ని సాకిస్తూ ఆకాశాన్ని చేర్చినట్లయితే అప్పుడు నీవే అది అని నమ్మగలాగా నీ ఆత్మ ప్రకాశం కనబడుతుంది అని దీని భావం. ఈ పద్యాన్ని మరంత వివరించుకుందాం. చూడు సుష్మాపుటకు చూట్కులు మున్నొక చోట చేర్చి అంటున్నారు. సుష్మాను ఇప్పుటకు అన్నప్పుడు సుష్మాను ఇప్పడం ఏమిటి అని ప్రశ్న వస్తుంది. అసలు సుష్మ అంటే నాడి రూపంలో ఉన్న మానసిక రంధ్రం అని చెప్పబడింది. సుష్మాను ఇప్పుటకు అంటే ఇక్కడ గొప్ప సాధనా ప్రక్రియను అనుభవపూర్వకంగా తెలుసుకోవలసిన రహస్యాన్ని చెప్తున్నారు. సుష్మాను అనే మానసిక రంధ్రం ద్వారా మనం సాధారణంగా తీసుకునే గాలి కాకుండా అభౌతికమైన శ్వాస అంటే ఏమిటి, సాధకుడు ఈశ్వర విషయం తెలుసుకోవాలనే జిజ్ఞాసతో సాధన చేయ క్రమంలో భౌతిక శరీరం లాంటి శరీరం దృశ్యరూపంలో సజీవంగా కనిపిస్తుంది, అది మోక్ష శరీరము. ఆ మోక్ష శరీరములో ఆడుచున్న శ్వాసకే ఆధ్యాత్మిక శ్వాస అని చెప్పబడం జరుగుతుంది. ఇప్పుడు అధోముఖంగా ఉన్న సుష్మాను నాడి నుండి అంటే మానసిక రంధ్రము నుండి ప్రసరింపబడే శ్వాస మనం పైన చెప్పుకున్న శ్వాస మూలాధారం నుండి సహస్రారం వరకు ప్రసరింపబడుతుందని చెప్పబడుతుంది. ఉశ్వాస నిశ్వాసులుగా ఉన్న ఈ సుష్మాను సహస్రారమున కుంభికా రూపంలో ఆగినప్పుడు గురుమహాశక్తితోడై ఆ కుంభకమును ఛిద్రం చేసినప్పుడు శిష్యుని యొక్క ఆధ్యాత్మిక తేజ పరిణామము వెల్లడవుతుంది. ఇది కేవలం ఈశ్వర సంభూతమైన తేజస్సని తనకు తాను సాక్షిరూపంగా సాధకు నిశ్చయించుకోవాలన్నాడు. ఇది సుష్మాను ఇవ్వడం కంటే అయితే సుష్మాను ఇవ్వడానికి మార్గం తెలియజేస్తున్నారు. సుష్మాను తెరవడానికి ముందు చోడుకులు ఒక చోట చేర్చమన్నారు. ఈ చోడుకులు అంటే మామూలుగా మనం చూసే చూపు కాదు, దృష్టిని బాహ్య విషయముల నుండి మరల్చి అంతర్ముఖమైనప్పుడు ఆ ధ్యాన స్థితిలో జనించిన లేదా కలిగిన వివేకమే జ్ఞాననేత్రము. దీన్నే చూడుకులు అంటాము. అలాంటి చూడుకులను ఒక చోట చేర్చమన్నారు అంటే కేంద్రీకరించాలి. ఆ తర్వాత ఆ నాడిని ముందర నిలిపి నాలుకల నోటికి మధ్య నుంచి అన్నారు అంటే ఆ కేంద్రీకరించిన అంటే ఏకాగ్రపరిచిన చూపు ద్వారా సుష్మాను నాడిని తన ముందర నిలిపినట్లు భావం చేసి నాలుకను నోటికి మధ్య నుంచి అన్నారు. నాలుకను పైదవడ మధ్య భాగంలో అంగడిలో మెత్తగా తగిలే చోట ఉంచి పెన్నాడెడు హంసతో సగము నటించు వింటిని జూచితేని అంటున్నారు. అక్కడ సంచరిస్తున్న హంసతో అన్నారు. హంస అంటే హం నేను, సం అది అని మరియు సం అహంలతో కూడిన అభౌతికమైన శ్వాస అనే అర్థము. హంస అంటే మనం పైన వివరించుకున్న అభౌతికమైన శ్వాస యొక్క శక్తి అని అర్థం. నాలుకను నోటిపై భాగాన్ని తాకిస్తూ ఆకాశాన్ని మింటిని అంటున్నారు కదా, ఆకాశాన్ని చూచినట్లయితే ఆనాడు నిజప్రకాశం కనబడు నీవది అంచు నమ్మగన్నన్నారు. ఆనాడు అంటే సాధనలో ప్రతి నిత్యము ఈ ప్రక్రియ చేస్తూ ఆ స్థితికి చేరుకున్నాడు. నిజప్రకాశము అంటే అసలైన తేజస్సు కనబడుతుంది. అది ఎలా పరిణామ రూపంలో నిరూపణ కాబడుతుంది అంటే నీవని అంచి నమ్మగని అన్నారు. నీవు నమ్మినట్లయితే ఈశ్వర సంభూతమైన తేజస్సు నీవేని నిత్యము కాబడుతుంది. స్వామి నమస్కారం. శ్రీ సద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. సర్వవ్యాప్తమైన పరమాత్మ చైతన్యం మన అందరిలో నిండి ఉంది. మనలో ఉన్న ఈశ్వరుని దర్శించాలంటే తత్వజ్ఞానము ఎంతో అవసరము. ఆ జ్ఞానము సద్గురు ప్రబోధం ద్వారా అనుభవంలో గ్రహించిన వారికి తెలియబడుతుంది. అటువంటి మహోత్కృష్ట తత్వజ్ఞానాన్ని స్వానుభవంలో గ్రహించేలా చేసే తత్వ సంపన్నులు శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యులు. ఈ పీఠం సష్టమ పీఠాధిపతుల వారు గ్రహించిన తత్వజ్ఞానాన్ని అనేక గ్రంథాల రూపంలో మానవాళికి అందించారు. వీరు రచించిన ఆధ్యాత్మిక గ్రంథాలలో సూపీ వేదాంత దర్శనము అనే గ్రంథము తత్వ జిజ్ఞాసులకు మార్గదర్శకమై నిలుస్తుంది. ఈ గ్రంథంలో అనేక సాధనా పద్ధతులను తెలియజేశారు. మనసును నియంత్రించి ఆ మనసుకు ప్రసన్నతను చేకూర్చే ఒక సాధనా ప్రక్రియను
తెలిపే పద్యాన్ని ఒకటి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనసు చలించినప్పుడది మాన్ప ప్రయత్నము చేయరాదును. నువ్వును వ్యసనంబులో మనసు పోయిన తీరును పోయి పోయి ఆ మనసును మరల్చగవలయు. మంచి ప్రసన్నత గాల్చి నిల్చిన ఆ వెనుక తదీప్సితార్థ ఫల విస్తృతనిచ్చిన కృతార్థ పద్ధతి. మనసు చలిస్తున్నప్పుడు దాన్ని నిలిపే ప్రయత్నం చేయకూడదు. నువ్వు కూడా వ్యసనములో మనసు వెళ్లే విధంగా పోతూ పోతూ ఆ మనసుని మరల్చాలి. అప్పుడు మంచి ప్రసన్నత కలిగి మనసు నిలుస్తుంది. ఆ తర్వాత కృతార్థత కలిగే విధంగా నువ్వు కోరుకున్న ప్రసిద్ధమైన సస్వరూపమనే ఫలం సిద్ధిస్తుంది అని దీని భావము. ఈ పద్యాన్ని మరింత విశ్లేషించుకుందాం. మనసు చలించినప్పుడది మాన్ప ప్రయత్నం చేయరాదు అని అంటున్నారు. సంకల్ప వికల్పాత్మకమైన మనసు అని చెప్తారు. ఒక పని చెయ్యాలన్నా మానాలన్నా మనసే కారణం. ఈ మనసు గాలికన్నా వేగంగా చలిస్తుంది. చెవులు, కళ్ళు, ముక్కు మొదలైన ఇంద్రియాలను నడిపే మహాపరికరం మనసు. మనసు ఎప్పుడు రకరకాల ఆలోచనలు చేస్తూనే ఉంటుంది. మనలో కలిగే స్పందనలు, ప్రతిస్పందనలు, రాగద్వేషాలు ఇలా అన్నిటికీ మూలం మనసే. అటువంటి వేగంగా చలించే మనసుకు మాన్ప ప్రయత్నం చేయరాదు అని అన్నారు. మనసు చేసే ఆలోచనలు బలవంతంగా కట్టడి చేయాలనే ప్రయత్నం చేయకూడదు అని చెప్తున్నారు. అటూ ఇటూ పరిగెత్తే మనసును ఒక్కసారిగా మనం నియంత్రించలేము. అలా నియంత్రించాలన్నా అది సాధ్యపడదు. ఉదాహరణకు చూడండి, పరిగెత్తే గుర్రాన్ని హఠాత్తుగా మనం అదుపులో పెట్టుకోవాలంటే అది సాధ్యమవుతుందా? సాధ్యము కాదు. మరి సర్కస్లో గుర్రాలను చూసినప్పుడు శిక్షకులు ఎలా చెప్తే అవి అలా చేస్తాయి. వారి ఆదేశాలను అనుగుణంగా అవి ప్రవర్తిస్తూ ఉంటాయి. అంటే ఆ గుర్రాలను వారికి అనుగుణంగా మారేందుకు కావలసిన శిక్షణను ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అటూ ఇటూ భిన్న భిన్న ఆలోచనలతో చలించే మనసును కూడా నిలిపే ప్రయత్నం చేయరాదు. మరి మనసును ఎలా నియంత్రించాలి అనే సంశయం మనకు కలగవచ్చు. దానికి ఈ విధంగా చెప్తున్నారు. నువ్వును వ్యసనంబులో మనసు పోయిన తీరున పోయి పోయి ఆ మనసును మరల్చగవలయు అన్నారు. నువ్వు అంటే నువ్వు కూడా వ్యసనంబులో అంటే మనసు ఎటు పోతోందో దాని ఎందే ఆసక్తిని కలిగి ఉండటం. అంటే దాన్ని అనుసరిస్తూ ఉండాలి. అలా మనసును పోయిన తీరున పోయి పోయి అంటే మనసు ఏ దిశలో వెళ్ళదలుచుకుంటుందో అటుగా దానిని పోనీయాలి. అంటే నేను నా మనసు వెళ్లే దిశను చూస్తున్న సాక్షిని, నేను నేను అనే కాదు అనే విధంగా భావిస్తూ సాధన చేయాలి. అలా సాధన చేస్తూ మనసు మరల్చగవలయు అన్నారు. మనసులో పుట్టిన ఆలోచనలు, ఊహలను గమనిస్తున్నప్పుడు మన ఆలోచన స్పందనలతో మనకు ఉన్న తదాత్యం తగ్గుతూ వస్తుంది. ఆలోచనలతో తదాత్యం ఉన్నంతసేపు మనసే నేను, నేనే స్థితిలో ఉంటాము. మామూలుగా మనం ఒక పనిని చేయడానికి ముందుగా మనసులో ఆలోచన పుడుతుంది. ఆ పని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఆ పనిలో ఎదురయ్యే అంశాలు, ఆ పని పూర్తి చేయడానికి కావాల్సిన విషయాలు మొదలగు వాటిని గూర్చి మనసులో రకరకాలుగా ఆలోచనలు, ఊహలు మొదలవుతాయి. కానీ ఎప్పుడైతే ఆలోచనలతో వెళ్తూ వెళ్తూ వాటిని గమనిస్తామో అప్పుడు ఆ తదాత్యం విడిపోతుంది. ఆ క్షణంలో ఆలోచనలు వేరు, నేను వేరు అనే స్థితి కలుగుతుంది. మనసు యొక్క విషయం తెలియబడుతుంది. అంటే ఆలోచనలతో కూడిన మనసు నేను కాదు అనే ఎరుక కలుగుతుంది. ఆ స్థితిలో మనసు ఎలా ఉంటుందో చెప్తున్నారు. మంచి ప్రసన్నత గాంచి నిల్చిన ఆ వెనుక స్వదీప్తితార్థ ఫల విస్తృతనిచ్చిన కృతార్థ పద్ధతి అన్నారు. ఎప్పుడైతే ఆలోచన లేని మనసును మనం కలిగి ఉంటామో అప్పుడు మంచి ప్రసన్నత మనసుకు కలుగుతుంది అన్నారు. ఉదాహరణకు ఒక కొలనులో ఒక వస్తువుని జారబెట్టుకున్నప్పుడు అది ఎక్కడ ఉందా అని వెళ్ళి చూడటం జరుగుతుంది. తీరా అక్కడికి వెళ్ళాక ఒక పెద్ద బండరాయి వచ్చి ఆ నీళ్ళల్లో పడిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ రాయి పడటం వల్ల నీటిలో కదలికలు తరంగాల రూపంలో ఏర్పడడం వల్ల ఆ నీటి తరంగాల అలజడికి మనం వస్తువుని చూడలేము. మరికొంత సమయానికి ఆ తరంగ ఉధృతి క్రమంగా తగ్గినప్పుడు ఆ వస్తువుని మనం స్పష్టంగా చూస్తాము. ఆ విధంగానే మనసులో ఎప్పుడైతే ఆలోచనల వేగం తగ్గుతుందో అప్పుడు మన మనసుకు ఒక మంచి ప్రసన్నత కలుగుతుంది. అప్పుడేమవుతుంది అన్నప్పుడు ఆ వెనక అంటే ఆ తర్వాత తదీర్థితార్థ ఫల విస్తృతనిచ్చు కృతార్థ పద్ధతి అన్నారు. కృతార్థత కలిగే విధంగా నువ్వు కోరుకున్న ప్రసిద్ధమైన స్వస్వరూపమనే ఫలం సిద్ధిస్తుంది అన్నారు.
ఒక పనిని వదిలిపెట్టకుండా దానియందే నిరంతర ప్రయత్నం చేసినప్పుడు ఆ పని నెరవేరుతుంది. చేసే పని యొక్క ఫలితం సిద్ధిస్తుంది. దానినే ఇక్కడ కృతార్థత అని చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ ఫలం ఏమిటి అంటే తన్ను తాను దర్శించడం, అంటే తానే స్వస్వరూపం, పరమాత్మ, తేజస్సు అని గ్రహించటమే మానవ జన్మ కృతార్థత. ఎప్పుడైతే ఎటువంటి ఆలోచనలు లేని ప్రశాంతత మనసును కలిగి ఉంటామో అప్పుడు స్వస్వరూపం అనే తేజస్సును దర్శించడం జరుగుతుంది. ఈ పద్యం ద్వారా ఏం తెలుసుకున్నాము అంటే అటు ఇటు పరిగెట్టే మనసును కట్టే ప్రయత్నం చేయకుండా నువ్వు కూడా మనసు ఎటు వెళుతుందో దాని ఎందే పయనిస్తూ ఆ మనసుని మరల్చాలి. అలా మరల్చినప్పుడు ఆ మనసుకు ప్రశాంతత కలుగుతుందని, అదే తన యొక్క నిజస్వరూపమని దర్శింపజేస్తుందని తెలియబడుతుంది. అందరికీ నమస్కారం. శ్రీ సద్గురుభ్యో నమః. బ్రహ్మ యొక్క అధిదేవత రూపాలు ఏవి ఆలోచించారా? సమాధానమేమిటో చూద్దాం. సూత్రాత్మ, విరాట్, ఈశ్వరుడు బ్రహ్మ యొక్క అధిదేవత రూపాలు. ఈనాటి ఈ సదస్సుకు సహాయ సహకారములు అందజేసినటువంటి వారు శ్రీ అల్లూరి రామరాజు గారు, శ్రీమతి వెంకటలక్ష్మి దంపతులు, అల్లుడు శ్రీ కల్లేపల్లి నాగాంజనేయరాజు గారు, శ్రీమతి ప్రభావతి దంపతులు, మనుమలు మనీషా గారు, శ్రీ రితీష్ వర్మ గారు హైదరాబాద్ నుండి, వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారి దివ్య ఆశీస్సులు సదా లభించుగాక. ప్రజ్ఞానం.